नमस्ते वेलकम टू जेएल टीवी न्यूज़ नीनु ममता విజయనగరం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో 70% పోలింగ్ నమోదైంది. జిల్లాలో విజయనగరం జిల్లా కార్పొరేషన్ తో పాటు సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి మున్సిపాలిటీతో సహా నెల్లిమర్ల నగర పంచాయతీల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. విజయనగరంలో 64%, పార్వతీపురం, బొబ్బిలిలో 75% నమోదైతే నెల్లిమర్లలో 80% పోలింగ్ నమోదైంది. ఓటర్ల తీర్పు బ్యాలెట్ బాక్స్ లో నిక్షిప్తమైంది. ఈ నెల 14న ఫలితాలు వెల్లడి అవుతాయి. జిల్లాలో పోలింగ్ సరళిపై మా ప్రతినిధి కిరణ్ కుమార్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఈరోజు ప్రశాంతంగా ముగిశాయని చెప్పుకోవచ్చు. విజయనగరం కార్పొరేషన్ ఒక విజయనగరం మొత్తం కార్పొరేషన్ అలాగే నెల్లిమర్ల నగర పంచాయతీ, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మూడు మున్సిపాలిటీలకి ఈరోజు ఎన్నికలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 356 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం పోలింగ్ నిర్వహించారు. అలాగే 160 వార్డులకు సంబంధించి ఎన్నికలు నిర్వహించగా అందులో 6 వార్డులు ఏవైతే ఏకీకృతమయ్యాయో మిగతా 152 వార్డులకు సంబంధించి ఈరోజు పోలింగ్ అనేది జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు, పోలీస్ మరియు రెవెన్యూ యంత్రం ఎక్కడో కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా చేపట్టిన చర్యలు ఏవైతే చేపట్టారో అవన్నీ కూడా ఫలితాలు ఇచ్చాయని చెప్పవచ్చు. జిల్లా వ్యాప్తంగా 152 వార్డుల్లో పోటీకి దాదాపు 800 మంది వార్డు అభ్యర్థులు బరిలో దిగారు. మొత్తం వైకాపా, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అక్కడక్కడ జనసేన పార్టీ నుంచి కూడా అభ్యర్థులు బరిలో దిగి పోటీకి నిలిచారు. అయితే జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా వ్యాప్తంగా కూడా 80% పోలింగ్ నమోదైనట్టు అధికారులు మనకు వెల్లడిస్తున్నారు. అత్యధికంగా నెల్లిమర్లలో ఇప్పటికే 80% పోలింగ్ నమోదైంది. 5 గంటలకి సరిగ్గా ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకి లోపలికి అనుమతించారు. 5 గంటలకి మొత్తం పోలింగ్ బాక్సులను కూడా బ్యాలెట్ బాక్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా మరికొద్దిసేపట్లో బ్యాలెట్ బాక్సులన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్ తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా నగర పంచాయతీగా ఒక నెల్లిమర్ల, అలాగే మొట్టమొదటిసారిగా విజయనగరం కార్పొరేషన్ సంబంధించి 50 వార్డుల్లో 189 మంది అభ్యర్థులకి ఈరోజు పోలింగ్ నిర్వహించడం జరిగింది. అలాగే మొత్తం కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి జనాలు ఎండను కూడా లెక్క చేయకుండా బార్లు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే అక్కడక్కడ వార్డుల్లో అక్కడక్కడ ఓటు హక్కు చాలా బూత్ సమస్యల్లో చాలా పోలింగ్ బూత్లు అయితే ఓట్లు అయితే ఏవైతే ఉన్నాయో ఆ స్లిప్లు ఇచ్చిన వాటికి పోలింగ్ బూత్లు ఓట్లు లేవని చెప్పి చాలామంది ఓటర్లు సతమతమయ్యారు. జిల్లా వ్యాప్తంగా అతి సమస్యాత్మక సమస్యాత్మక ప్రాంతాలను కూడా పోలీసు అధికారులు గుర్తించినప్పటికీ కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదని మనకు అధికారులు చెప్పుకుంటున్నారు. అలాగే పోలీసు యంత్రాంగం చేపట్టిన చర్యలు అయితే కానీ పోలింగ్ అయితే సాయంత్రం 5 గంటల సమయం ముసేసరికి జిల్లా వ్యాప్తంగా దాదాపు 76 నుంచి 80% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఓటర్ నాడి ఏంటో తెలుసుకునేందుకు ఓటర్ నాడి ఏంటో తెలిసేది పోటీదారు చేసిన మన నాయకుల బయటోగింది తెలియదు. ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందని వీడియో జర్నలిస్ట్ ఆర్యతో కిరణ్, విజయనగరం. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్త విశేషాలకు జేఎల్ టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్క ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.